హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ రెజ్యూమే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అసలు ముందుగా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటే కనుక మీకు మెయిన్ కావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే మీకు పర్ఫెక్ట్ రెజ్యూమే అయితే ఖచ్చితంగా కావాలి. ఈ రోజైతే నేను మీకు పర్ఫెక్ట్ రెజ్యూమే ఏ విధంగా ప్రిపేర్ చేయాలని స్టెప్ బై స్టెప్ మీకు ఈ రోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ఇక్కడ మీకు పక్కన రెజ్యూమ్ అనేది ఒక రెజ్యూమ్ మోడల్ అనేది ఇక్కడ పక్కన చూపిస్తూ నేను ఏమేమి రాయాలో మీకైతే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి మీరు డీటెయిల్గా తెలుసుకోండి, డీటెయిల్గా తెలుసుకొని మీరైతే రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇటువంటిది ఒకటి అంటే నా పర్సనల్ రెజ్యూమే నేను ఇక్కడ నేమ్స్ అవన్నీ తీసేసి మీకు ఎడిటబుల్ ఫార్మాట్ లో కింద డిస్క్రిప్షన్ అయితే ప్లేస్ చేస్తాను. అది మీరు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని ఎడిట్ చేయండి. ఓకే, ఎడిట్ చేసి పర్ఫెక్ట్ రెజ్యూమే తయారు చేసుకోండి. ముఖ్యంగా మీరు ఈ రెజ్యూమే గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు మీకు వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు కదా, మీరు చాలా క్వశ్చన్స్ అవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడుగుతారో ఎవరికైతే తెలియదు. కాకపోతే మీ దగ్గరే వాటి ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా మీ దగ్గరే ఉన్నాయి. అది ఎలాగంటే యువర్ రెజ్యూమే ఈజ్ ఏ క్వశ్చన్ బ్యాంక్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. ఎస్, ఇప్పుడు మీ రెజ్యూమ్లో మీరు ఏవైతే రాశారో వీటి మీద మాత్రమే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే కంపెనీ యొక్క రిక్వైర్మెంట్ మీద ఏదైతే రిటర్న్ టెస్ట్లో వాళ్ళ బిట్లు ఇచ్చారో, యాప్టిట్యూడ్ కాకుండా టెక్నికల్ బిట్స్ ఏవైతే ఇస్తున్నారో వాటి మీద కూడా కొంచెం క్వశ్చన్ అడగడం ఉంటుంది. మ్యాక్సిమం మీ రెజ్యూమే ద్వారా మాత్రమే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ రెజ్యూమే వాళ్ళకి ఇలా ఇవ్వగానే వాళ్ళు ఈ రెజ్యూమే చదివి మొత్తం కూడా గో త్రూ యువర్ రెజ్యూమే అంటారు ఒక్కొక్కసారి, లేదంటే వాళ్ళే చూసుకొని మిమ్మల్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నా, గో త్రూ యువర్ రెజ్యూమే అన్నా సరే ఇందులో ఉన్నవే చెప్పాలి. వాటి మీద క్వశ్చన్స్కి నేను వేరే సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే మీరు టాప్లో ఇక్కడ మీ నేమ్ అయితే రాయండి, బాగా టాప్లో మీకు నేమ్ అయితే రాయండి. ఒకసారి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పైన టాప్లో మీరు నేమ్ అయితే రాయండి. దాని కింద కాలంలో ఈమెయిల్, ఫోన్ నెంబర్ అని రెండు సబ్ ఫీల్డ్స్ పెట్టి మీ ఈమెయిల్, ఫోన్ కాంటాక్ట్ నెంబర్ అని పెట్టి కాంటాక్ట్ నెంబర్ రాసేయండి. రాసిన తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్, సో మీ కెరీర్లో అంటే మీ లైఫ్లో మీ జాబ్ వచ్చిన తర్వాత మీ కెరీర్ అంటే మీ లైఫ్ మీ ప్రొఫెషనల్ కెరీర్ అనేది ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, డెవలప్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఈ కెరీర్ ఆబ్జెక్టివ్. సో ఇందులో రాయండి. నేనైతే రాసిన లైన్స్ మీకు ఇస్తున్నాను, మీకు యూజ్ అయితే కనుక అది ఉంచుకోండి, లేదంటే మీరు ఓన్గా రాసుకుంటా అనుకుంటే మార్చుకోండి. ఓకే, తర్వాత కింద సెకండ్ కాలం వచ్చేటప్పటికి అంటే ఆల్రెడీ పేరు సెంటర్లో పేరు పే సెంటర్లో కింద సబ్ ఫీల్డ్లో ఈమెయిల్, కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ ఇట్లా నేను చదువుతుంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇలా వరుసగా రాస్తాను కదా మార్జిన్ దగ్గర, ఈమెయిల్ కింద కాంటాక్ట్ నెంబర్, ఆ తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్, ఆ తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేవి పెద్ద స్థాయి నుంచి కింద స్థాయికి ఉండాలి. అంటే బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ తర్వాత అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా, తర్వాత 10th. సో ఇట్లా విధంగా అయితే ఉండాలి. మీరు ఏ విధంగా ఇక్కడ మీ క్వాలిఫికేషన్స్ చెప్తారో మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే బ్యాచిలర్స్, ఒకవేళ మీరు డిగ్రీ చేస్తున్నట్టయితే పర్సూయింగ్ బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ సోయన్సో కాలేజ్, అలాగే కాలేజ్ అడ్రస్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఊరి పేరు ఇచ్చి, అలాగే మీరు ఏ స్ట్రీమ్లో అయితే మీరు బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు సో ఆ స్ట్రీమ్ నేమ్ అయితే ఇచ్చి విత్ అగ్రిగేట్ అని చెప్పి మీకు ఎంతైతే జీపీఏ కానీ సిజీపీఏ కానీ లేదంటే మీకు పర్సంటేజ్ కానీ ఉంటే ఆ పర్సంటేజ్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మళ్ళీ కంప్లీటెడ్ ఇప్పుడు పర్సూయింగ్ కదా అయిపోయింది, ఒకవేళ ఇప్పుడు చదువుతుంటే ఒక ప్లేస్మెంట్ అటెండ్ అవుతుంటే అది, తర్వాత కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ ఓకే 2016 లేకపోతే 17-18 అలా రాసి ఫ్రమ్ కాలేజ్, అలాగే ఊరి పేరు, అలాగే స్ట్రీమ్ ఎంపీసీ బైపీసీ సో ఇట్లా ఉంటాయి కదా స్ట్రీమ్స్ అలా రాసి అగ్రిగేట్ రాయండి. ఇదే విధంగా 10th కూడా రాయండి. ఎప్పుడు కంప్లీట్ చేశారు, 2014 అయితే 14, 12 అయితే 12, 16 అయితే 18 అలా. ఓకే, తర్వాత ఏంటంటే థర్డ్ కాలం వచ్చేప్పటికి లాంగ్వేజెస్ నోట్. ఇప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు, మీకు ఏ లాంగ్వేజ్ వస్తే అదే రాయండి. ఓకే, మీకు మాట్లాడగ ఒకవేళ వాళ్ళు చెప్తే అర్థం చేసుకోగలగాలి, అలాగే మీరు రిప్లై కూడా ఇవ్వగలిగే లాంగ్వేజ్లు ఏవైతే ఉన్నాయో అవి రాయండి. ఇంగ్లీష్ కంపల్సరీ, తెలుగు ఓకే, మన తెలుగు కాబట్టి తెలుగు, ఇంగ్లీష్, ఒకవేళ హిందీ ఎవరికైనా వచ్చుంటే హిందీ రాయండి, ఇంకేమైనా లాంగ్వేజెస్ కూడా వచ్చుంటే అక్కడ రాయండి. ఓకే, తర్వాత మినీ ప్రాజెక్ట్స్, ఒకవేళ మీకు మినీ ప్రాజెక్ట్స్, మీరు ఒకవేళ ఫ్రెషర్గా ఇప్పుడే ఇంటర్వ్యూకి వెళ్తుంటే 4-1 ఉంటే ఖచ్చితంగా ఒక మినీ ప్రాజెక్ట్ అయితే అవసరం మీకు. సో మీ దగ్గర మినీ ప్రాజెక్ట్ ఇప్పుడు కనుక మీరు కాలేజీలో చేసుంటే ఆల్రెడీ ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ మీరు చేసి లేకపోతే ఇప్పుడు కోవిడ్ వల్ల అయితే మీకు కాలేజ్ వాళ్ళు చేయించాలన్నా సరే కుదిరేలా లేదు. సో ఒకవేళ మీరు ఒకవేళ ఆల్రెడీ చేసుంటే ఓకే, ఒకవేళ చేయకలేకపోతే అయినా సరే మీకు ఇంటర్వ్యూ ఉన్నట్టయితే మీరు గూగుల్లోకి వెళ్ళి మినీ ప్రాజెక్ట్స్ కానీ ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని అది మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, అది మీరు చేసినట్టే, అది నా సజెషన్ మాత్రమే. ఓకే, మీకు నచ్చితే చేయండి, కానీ ప్రాజెక్ట్ ఉండడం అయితే చాలా అడ్వాంటేజ్, వాళ్ళు ఖచ్చితంగా మీకు ప్రాజెక్ట్ మీద అయితే క్వశ్చన్ అడుగుతారు. గూగుల్లోకి వెళ్ళి మినీ ప్రాజెక్ట్ అని సెర్చ్ చేస్తే ఈసీ కానీ సిఎస్సీ కానీ త్రిబుల్ కానీ ఏదైనా ఓకే ఏ బ్రాంచ్ అని చేస్తే కనుక ఒకవేళ మనకు అప్పుడు మినీ ప్రాజెక్ట్స్ వస్తాయి. సో ఈ మినీ ప్రాజెక్ట్ను ఒకటి తీసుకొని చిన్నగా ఉన్నది అలాగే బెస్ట్గా ఉన్నది మీకు అనిపించింది తీసుకొని మీరు అక్కడ రాయండి టైటిల్, అలాగే డిస్క్రిప్షన్,
ఇక్కడ ఫస్ట్ కి మినీ ప్రాజెక్ట్ అని రాశాను. మినీ ప్రాజెక్ట్ తర్వాత టైటిల్ డిస్క్రిప్షన్ రెండు రాసి ఆ టైటిల్ ఏంటో అక్కడ ఉన్న టైటిల్ ఇవ్వండి, లేకపోతే దానికి రిలేటెడ్ మీరు మార్చి కొంచెం టైటిల్ ఇవ్వండి, తర్వాత మీరు డిస్క్రిప్షన్ ఇవ్వండి ఆ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుందని. ఓకే, తర్వాత మీరు అలా ఎన్ని ఒకవేళ ఒకటి చేస్తే ఒకటి రెండు అయితే రెండు ఓకే రాయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ 4 to అంటే మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేసి ఉంటే కనుక అవి చేయండి. మీరు మేజర్ ప్రాజెక్ట్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మీరు 4 to లో కదా చేస్తారు మేజర్ ప్రాజెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ అయితే ఆర్ఎండ్ రెగ్యులేషన్ అయితే కొంచెం చేంజ్ అయింది. అలా కాకుండా మామూలుగా అయితే మీరు ఇప్పుడు 4th year వెళ్తుంటే కనుక మీరు మేజర్ ప్రాజెక్ట్ 4th year అయితే చేస్తారు కదా. ఓకే, తర్వాత మీరు ఏం రాయాలంటే తర్వాత కాలం స్కిల్ సెట్. స్కిల్ సెట్ అంటే ఏంటంటే మీకు ఏ ప్రోగ్రామింగ్స్ వచ్చు, లేకపోతే మీకు ఏ టెక్నాలజీలు వచ్చు అనేది స్కిల్ సెట్లో రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ అయితే అందరికీ బేసిక్ కాబట్టి సి లాంగ్వేజ్ అని రాస్తాం. రాసి బ్రాకెట్లో ఇంటర్మీడియట్ బిగినర్ అడ్వాన్స్డ్ అని రాస్తాం. అంటే ఏంటంటే మీరు బిగినర్ అంటే కొత్తగా నేర్చుకుంటూ ఉన్నారు, కొన్ని మాత్రమే మీకు తెలుసు, అప్పుడు మీరు బిగినర్ రాయాలి. మీకు కొంచెం అడ్వాన్స్డ్ బాగా వచ్చు, మీకు ప్రోగ్రామింగ్ అంతా ఏ కాన్సెప్ట్ అడిగినా సరే మీకు వచ్చు అనుకుంటే అడ్వాన్స్డ్. మీరు అక్కడ అడ్వాన్స్డ్ అని రాస్తే కనుక మీకు ఫుల్ ప్లెజర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినట్టు, వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా మీరు చెప్తారు అని అయితే వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నట్టు దాని ఉద్దేశం అనమాట. సో అందుకని నా సజెషన్ ఏంటంటే మీరు అక్కడ ఇంటర్మీడియట్ అని రాయండి. ఒకవేళ మీకు బాగా వచ్చింటే అసలు ఇంకా డౌట్ లేదు, బాగా వచ్చేసి అనుకుంటే కనుక మీరు అక్కడ ఏం రాస్తారు అడ్వాన్స్డ్ అని రాసుకోండి. అలా లేకపోతే బిగినర్ అండ్ రాయండి. ఓకే, నెక్స్ట్ జావా వస్తే జావా, సి వస్తే సి, పైథాన్ ఒకవేళ 3 వస్తే 3, 2 వస్తే 2, ఏది వస్తే రాయండి. కానీ బ్రాకెట్లో లెవెల్ అని రాసి బేసిక్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్, సో ఈ 3 అయితే ఏదో ఒకటి మెన్షన్ అయితే మీరు ఖచ్చితంగా చేయండి. నా సజెషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ చేయడం మంచిది. ఒకవేళ బాగా వచ్చిన వాళ్ళు ఇంకా తిరగలేదనుకున్న వాళ్ళు అడ్వాన్స్డ్ రాయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మీరు ఏదైనా నెక్స్ట్ కాలం ఏంటంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఒకవేళ మీ ట్రైనింగ్స్ ఏవైనా అటెండ్ అయి ఉంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే రాయండి. ఏదైనా కాలేజీలో ఇంటర్న్షిప్ చేసినా, అంటే ఏదైనా వర్క్షాప్కి వెళ్ళి అక్కడ ఏమన్నా ఫెస్ట్ వర్క్షాప్కి వెళ్ళినా, లేదంటే ఏదైనా ఇంటర్న్షిప్స్కి వెళ్ళినా, యూనివర్సిటీ తరఫున ఏదైనా చేసినా, సో మీరు ఏది చేసినా సరే టెక్నాలజీకి సంబంధించింది ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో రాయండి. ఓకే, తర్వాత కీ అచీవ్మెంట్స్ అసలు చిన్నదైనా సరే మీరు రాయండి. ఓకే, తర్వాత ఇప్పుడు ఆ రాసిన దాని మీద కూడా క్వశ్చన్ అడుగుతారు, పైపైన బేసిక్గా చూసుకొని వెళ్ళండి ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే. నెక్స్ట్ కీ అచీవ్మెంట్స్. కీ అచీవ్మెంట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు జీవితంలో ఎప్పటివరకు అంటే మీ లైఫ్లో ఎప్పటివరకు జరిగిన ఏదో ఒక అచీవ్మెంట్ రాయొచ్చు. ఏదైనా మీరు స్కూల్లో ఏదైనా ప్రజెంటేషన్ పొందారు, లేదంటే కాలేజీ ఫెస్ట్ జరిగిన పేపర్ పాయింట్ ప్రజెంటేషన్ అలాంటి ఏమైనా ఇచ్చినప్పుడు మీకు సర్టిఫికేట్ వచ్చింది, ఏదైనా అచీవ్మెంట్స్. ఓకే, ఏదైనా మీరు ఎక్స్ట్రా కరికులర్ అచీవ్మెంట్స్ రాయండి. క్రికెట్ లేకపోతే ఏదైనా మీకు బెస్ట్ స్టూడెంట్గా వచ్చిందా, లేకపోతే ఒకవేళ మీరు ఏదైనా ఆడినప్పుడు మీకు వచ్చిందా ప్రైజ్, ఏదైనా సరే మీరు అచీవ్మెంట్స్ రాయండి. ఓకే, తర్వాత స్ట్రెంగ్స్. ఇది ఇంపార్టెంట్, స్ట్రెంగ్స్ వచ్చేటప్పుడు మీరు పాజిటివ్ యాటిట్యూడ్, హార్డ్ వర్కింగ్, అలా కొన్ని అయితే నేను రాశాను అవి. అట్లాగే మీరు మీకు ఏవైతే చోటుకులు అవుతాయో అవైతే మీరు రాసుకోండి. వీటి మీద కొన్ని క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది, ఆ క్వశ్చన్లని నేను వేరే వీడియో సెపరేట్ వీడియో చేస్తాను ఆ క్వశ్చన్స్ మీద ఏమడుగుతారు. ఓకే, తర్వాత అయితే ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనే కాలం మీరు పెట్టచ్చు. ఆ కాలంలో ఏంటంటే మీరు స్పోర్ట్స్ లెవెల్లో ఏదైనా పార్టిసిపేట్ చేసినా, క్రికెట్ ఆడినా, షటిల్ ఇలాంటివి ఏవైనా ఆడితే ఫెస్ట్లో అవి అయితే రాయొచ్చు. అలాగే మీరు ఏవైనా ఫెస్ట్స్లో చేసినా, అలాగే మీ కాలేజ్ యూత్ కాంపిటీషన్స్ ఏమైనా జరిగినా, సో అవి రాసినా సరే మీరు ఆ కాంపిటీషన్స్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో రిప్రజెంట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ హాబీస్. ఓకే, హాబీస్ రాసినది అంతే, అక్కడతో మనకి డేటా అంతా అయిపోయింది. మన ఇప్పుడు పర్సనల్ ప్రొఫైల్ ఎవరు దాంట్లో ఉంటాయంటే, ఇలా మన పర్సనల్ ప్రొఫైల్ అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏముంటాయంటే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, పర్మనెంట్ అడ్రస్. ఓకే, అంతే. సో అంతే రాయాలి, నేమ్ లో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ ఇండియన్, అలాగే పర్మనెంట్ అడ్రస్ అంటే మీ పూర్తి అడ్రస్, సన్ ఆఫ్ అండ్ మీ ఫాదర్ నేమ్, డోర్ నెంబర్, ఊరు, అవన్నీ రాసిన తర్వాత పిన్ కోడ్ అయితే రాసిన తర్వాత డిక్లరేషన్ అని పెట్టి. చాలా మంది అంటారు రెజ్యూమేలో డిక్లరేషన్ ఉండదు, అవసరం లేదు, సివికి మాత్రమే డిక్లరేషన్ అనుకుంటారు. మనం ఈ డిక్లరేషన్ రాసినా రాయకపోయినా ఇంటర్వ్యూర్ ఈ డిక్లరేషన్ పార్ట్ అయితే చూడరు. ఎందుకంటే నేను అంటే మా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎందుకంటే కామన్ డిక్లరేషన్ ప్రతి దాంట్లో ఉంటుంది. డిక్లరేషన్ అంటే ఏంటంటే నేను ఇప్పుడు పై చెప్పినవన్నీ కరెక్టే, తప్పేది కాదన్న అని నేను అక్కడ సంతకం పెట్టినట్టు అనమాట. అలా ఎందుకు ఎవరైనా పెడతారు అలా. ఓకే, ఎందుకంటే నేను ఒకవేళ దొంగ సర్టిఫికేట్ అయినా సరే నేను ఇదే రాస్తాను, వాళ్ళకి తెలుస్తుంది దొంగ సర్టిఫికేట్ ప్రూవ్ అయ్యేవారు తెలియదు కదా. సో ఐ హియర్ బై డిక్లేర్ దట్ అబో ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రూ అండ్ కరెక్ట్ టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్. సో ప్లేస్ రాసి కింద డేట్ రాసి సిగ్నేచర్ అని చెప్పి, మీ డిజిటల్ సిగ్నేచర్ అంటే నేమ్ రాయండి అంతే సిగ్నేచర్ అంటే. సో ఇది పర్ఫెక్ట్ రెజ్యూమ్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కానీ మీ దగ్గర ఉంటే మీకు పర్ఫెక్ట్ రెజ్యూమ్ 3 pages రెజ్యూమ్ అయితే వస్తుంది, 2.5 pages. సో 2 pages మినిమం, 1.5 pages నుంచి 2 pages అయితే మినిమం రెజ్యూమ్ ఉండాలి. అదే 1/2 page రెజ్యూమ్ తీసుకుని వెళ్తే కనుక మీకు యూజ్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు. మీరు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మొదటి క్వశ్చన్ చూడగానే కొన్ని చాలా ఇంటర్వ్యూలో గో త్రూ యువర్ రెజ్యూమ్ అంటారు. సో గో త్రూ యువర్ రెజ్యూమ్ అంటే మీ రెజ్యూమ్ లో ఏం రాశారో షార్ట్ డిస్క్రిప్షన్ మీరు నోట్ ద్వారా చెప్పాల్సి ఉంటుంది రెజ్యూమ్ వాళ్ళకి ఇచ్చి.
అలాగే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నా సరే ఇందులో రెజ్యూమ్లో ఏం రాశారో అదే విధంగా చెప్పాలి. సో అప్పుడు వాళ్ళు అదే క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి వాళ్ళు మొత్తం ఈ రెజ్యూమ్ అంతా చూసిన తర్వాత వాళ్ళకి కొన్ని ఏవైతే అడగాలనుకున్నారో, ఈ రెజ్యూమ్లో మీరు ఏ టెక్నాలజీస్ చేశారో వాటి మీద అడుగుతారు, మీరు ఏ ప్రాజెక్ట్ చేశారో వాటి మీద అడుగుతారు, అలాగే మీకు ఏ లాంగ్వేజ్ వచ్చారో ఆ లాంగ్వేజ్ అడుగుతారు, మీరు ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే దాని మీద, అచీవ్మెంట్స్ మీద, హాబీస్ మీద, అట్లాగే మీకు తర్వాత స్ట్రెంగ్స్ మీద, సో ఇదే అడుగుతారు. సో దిస్ ఈస్ ది క్వశ్చన్ బ్యాంక్ ఫర్ అవర్ ఇంటర్వ్యూ ఇఫ్ యూ రైట్ ఎ పర్ఫెక్ట్ రెజ్యూమ్ విత్ యువర్ ఓన్ క్వాలిటీస్. ఓకే, మీ ఓన్ క్వాలిటీస్తో అలాగే మీకు పర్ఫెక్ట్ రెజ్యూమ్ రాస్తే అదే మీ క్వశ్చన్ బ్యాంక్. 99.99% ఇందులో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని అయితే కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంట్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, అలా కాకుండా మాక్సిమం అయితే ఇందు మీద అడుగుతారు. ఓకే, సో ఈ వీడియోలో ఈ పర్ఫెక్ట్ రెజ్యూమ్ ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. ఇక్కడైతే ఇందాక మీరు చూశారు, ఎక్కడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఫస్ట్లో, సో అదే నేను లాస్ట్లో మీకు మొత్తం అంతా స్కాన్ చేసి మీకు మీకు కింద పీడిఎఫ్ అయితే ఇస్తాను. సో పీడిఎఫ్ కాదు, వర్డ్ డాక్యుమెంట్ ఇస్తాను మీరు ఎడిట్ చేసుకునేందుకు. పీడిఎఫ్ అయితే మీకు ఎడిటబుల్ అవ్వదు కాబట్టి మీకు నేను వర్డ్ డాక్యుమెంట్ ఇస్తాను. వర్డ్ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత దీన్ని మీరు ఎక్కడైతే మార్చుకోవాలో పేరు నేమ్స్ అవన్నీ నేను ఇస్తాను. సో వాటిని రిమూవ్ చేసేసి మీరు అయితే నేమ్స్ అవి ఇవ్వండి. ఓకే, మీరు మార్చుకోండి, మీకు ఏవైతే ఉన్నాయో అవైతే మార్చుకోండి. సో ఇంకా మీకు లాస్ట్ ఫైనల్కి వచ్చేటప్పటికి ఏంటంటే మన ఛానల్లో అయితే మాక్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. నేను లాస్ట్ వీడియోలో అయితే మీకు మాక్ ఇంటర్వ్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి ఏ కంపెనీ అయినా సరే మాక్ ఇంటర్వ్యూస్ అయితే మనం ఫ్రీగా కండక్ట్ చేస్తాం మన ఛానల్ ద్వారా. ఏ ఒక్క రూపాయి కూడా మీకు కట్టాల్సిన అవసరం లేదు. మీకు కింద వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ అయితే, వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, అలాగే ఒక మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఎవరికైనా మెసేజ్ ఇప్పుడు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు మాక్ ఇంటర్వ్యూస్ కావాలన్నా, ప్లేస్మెంట్ సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా, మీరు ఏ క్యాంపస్ ప్లేస్మెంట్కి అటెండ్ అవుతున్నారు, మీకు సూచనలు కావాలన్నా సరే కింద ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మొత్తం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంతా ఫ్రీ. మామూలుగా జస్ట్ ఎలాగైతే రిఫరెన్స్ మామూలుగా ఇలా చెప్తున్నాను అలాగే అక్కడ కూడా చెప్తాను. కాకపోతే ఏంటంటే మీరు ఒకవేళ మాక్ ఇంటర్వ్యూస్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఆ నెంబర్ ఖచ్చితంగా మాకు మాక్ ఇంటర్వ్యూస్ కావాలని మెసేజ్ చేయండి. ఒకవేళ ఎవరికైనా నెంబర్ మెసేజ్ చేయడానికి ఇబ్బంది అయితే కనుక మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఆ మెయిల్ ఐడిలో కూడా మీరు మెసేజ్ చేసి ఆ వీడియోలో కామెంట్ చేస్తే కనుక నేను ఆ మెయిల్ ఐడి చెక్ చేసుకొని మీకు రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, మాక్ ఇంటర్వ్యూస్ అయితే ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూ సంబంధించిన ఒక మాక్ ఇంటర్వ్యూ సెషన్ అయితే వీడియో అయితే మేము పెట్టడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.